ఇప్పుడు మనం చందవరంలోని బౌద్ధ స్తూపాల దగ్గర ఉన్నాం. ఇక్కడికి రావాలంటే త్రిపురాంతకం నుంచి ఏ ఊరు వచ్చి రావాలరా? వెల్లంపల్లి. ఆ వెల్లంపల్లి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇది? వెల్లంపల్లి నుంచి గంటలకమ్మ, అది కనపడే గంటలకమ్మ, గుండ్లకమ్మ గుండ్లకమ్మ నుంచి 2 కిలోమీటర్లు. చందవరం నుంచి వెల్లంపల్లి నుంచి 2 కిలోమీటర్లు గుండ్లకమ్మ దాటినమ్మటే. కనీసం ఒక బోర్డు లేదు, ఏమీ లేదు, రోడ్డు సరిగ్గా లేదు. ఓకే, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో పెట్టారు, కానీ అది మనం చదవాతి కూడా కట్టలా. ఐ థింక్ ఇది మార్చాల్సిన టైం వచ్చిందయ్యా కదా. చందవరం బౌద్ధ స్తూపములు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ. ఓకే, చందవరం బౌద్ధ స్తూపం. యా, నిజంగా నువ్వు అన్నట్టు వీళ్ళు దీన్ని చాలా డెవలప్ చేయాలి. నేను చెప్తా కదా, అసలు అదే ఆ చెక్ డ్యాము నువ్వు అన్నట్టు, ఆ చెక్ డ్యాము కట్టాలి, ఆ గుండ్లకమ్మ మీద చెక్ డ్యామ్ కడితే ఆ నీళ్లు మిగులుతాయి కరెక్టే. ఒక పెద్ద చెరువులాగానికి ఎంత బాగుంది. ఇప్పుడు చూడు, అక్కడ నీళ్లే లేవు, ఏమి లేకపోయేటప్పటికి కొంచెం ఒకటి ఏమైనా హోటల్ లాగా రెండు పెట్టి రిసార్ట్ లాగా అది పెట్టేసి ఇట్లుంటే అసలు ఎట్లా ఉంటుంది? అసలు అన్ని ముళ్ళ కంపలు వేసారు, ఏంది నడవటానికి కూడా లేకుండా. ఎవరు వస్తున్నారు? ఎవరైనా వస్తే ఏం లేకపోతే ఈ ఇప్పుడు కట్టినవి కాదన్నా. ఇది చూడు, నువ్వు ఇప్పుడు కట్టినవి అంటున్నావు, ఈ మట్టి ఏంది? మట్టి ఏంది మధ్యలో? ఇది చూడు, ఇదిగో. సరే, పై పైన ఇప్పుడు కట్టి చూడు, ఈ సిమెంట్ ఇది ఇప్పుడు కట్టిందే కదా, ఈ సిమెంట్ అంతా ఇప్పుడు ఇటుకల మధ్యలో చూడు. అదేలే, ఇటుకల మధ్యలో మట్టి సిమెంట్ కాదుగా. అదేలే, అవునవును, ఈ ఇటుకే చూడు, ఇటుక ఇంతలా ఉంది, నిజమే కరెక్టే. ఇటుక ఒకటి సైజ్ ఉంటుంది, ఇటుక చాలా వెడల్పు ఉంది. ఇది ఒక్కోటి మన జాన్ ఉంది కదా, జాన పొడుగు ఉంది వెడల్పు. మన ఇటుకలు 5 ఇటుకలు అవుతాయి, 1, 2, 3, 4, 5. అవును, 5 ఇటుకలు అవుతాయి మన ఇటుకలు, వెడల్పు ఇటుకలు ఇవన్నీ కరెక్టే. చూడు, ఒక్కొక్క ఇటుక పగిలిపోయిన ముక్కలు పగిలిపోయింది, పగిలిపోయినట్టు వెళ్ళి కరెక్టే. ఇన్ని పాతయ్యారా ఇటుకలు? ఇటుకలు కాదండి, పైన ఇప్పుడు ఏదో డెకరేషన్ చేసింది కానీ లైట్ గా సిమెంట్ వేసి. అంటే నాకు తెలిసి కొంచెం బండతోను, ఇగో చూడు అక్కడ అక్కడ బండలతో కొన్ని ఇటుకలతో కట్టారు. ఈ బండలు కూడా వాటిని ప్రిజర్వ్ చేయడానికి పెట్టింది మామూలుగా, ఇంతకు ముందు ఉన్నాయి గోడ పడకుండా పెట్టుంటారు బండలు. అంతే, ఇదే అవి ఎన్ని తవ్వకాలు బయటపడ్డాయి అన్న. ఇటు కాదు, ఇటే ఎంట్రన్స్. ఇది వచ్చాడు ఎంట్రన్స్, సింహద్వారం ఎంట్రన్స్. అదేరా, అటెళ్ళి పైకి పోయి మళ్ళీ కద్దాము, ఇటు వెళ్ళి వెళ్ళచ్చు, ఏం కదా. అదిగో సింహాలు ఉన్నాయి చూడు అక్కడ, అవి యాక్చువల్గా అమరావతి బౌద్ధ స్తూపం దగ్గర కూడా అవి ఉంటాయి అన్నమాట. కాకపోతే అవన్నీ చాలా మటుకి వేరే వేరే మ్యూజియంలు వాటన్నిటికీ తరలించుకొని పోయారు అన్నమాట. ఇది ఇట్లా చుట్టూతో ఉండేదిరా ఫస్ట్, ఇక్కడ ఉన్నాయి చూసావా ఇవన్నీ. యాక్చువల్గా ఇది ఈ స్తూపం స్టైల్ ఎలా ఉండిద్ది అంటే చుట్టూతా ఈ పాలరాయితో ఉండిద్ది అనమాట. కానీ అవన్నీ చాలా మ్యూజియంస్కి వేరే వేరే దేశాలకి బ్రిటిషర్స్ కొన్ని దేశం పోయి కొన్ని కొన్ని ఇళ్ళ కింద వాడి చూడు, కింద అడుగు అడుగుది మాత్రమే ఉంది. ఇప్పుడు మనం చూస్తే చాలా పెద్దదా ఈ స్తూపం, అసలు చాలా పెద్దది. అసలు నాకు తెలిసి అమరావతి కంటే కూడా ఇదే పెద్ద అనుకుంటున్నాను. అమరావతిలో మనం ఆడున్నాం చూడు, ఆ పై ఎంత ఉంది, ఆ కొంచెమే ఉంటుంది అమరావతిలో. అసలు అమరావతి చాలా చిన్నది దీంతో పోలిస్తే. అదే ఇది ఉంది కదా, దీనిపైన ఎంత ఉంటుందో అంత ఉంటుంది అమరావతి. అది చూడు, అక్కడ కూడా ఏదో ఉంది స్తూపం కాదు అది. అవన్నీ వాళ్ళు యోగా చేస్తారు చూడు, ధ్యానం చేసే వాటిలాగా ఉంటాయి. అదే అద్భుతుల్లాగా, ఓ 10 మంది 15 మంది కూర్చొని ఒక సైడ్ గురువు కూర్చొని చెప్తున్నట్లు అట్లా ఉంటుంది. దా అటు పైకి వెళ్దాం, దా ఇట్లా వెళ్ళి దీన్ని చేద్దాం మనం, ఇట్లా వెళ్తే అప్పుడు వ్యూ బాగుంటుంది. ఇదెందుకు కట్టారు మరి రూమ్ లాగా? నేను ఫస్ట్లో ఏందా ఇది ఎందుకు అవసరమా అన్నట్టుగా అనుకున్నా, ఇక వచ్చిన తర్వాత బాగా అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది.
చాలా బాగుందిరా ఇంకా స్తూపం నీట్ గా ఉంది అదంతా అడవి స్తూపం పైన స్తూపం పైన కూడా నీట్ గానే ఉంది చూసావా ఇంకా అమరావతిలో అంత పెద్దది లేదు అసలు అమరావతిలో స్తూపాన్ని ఎప్పుడో తవ్వేసి అందులో ఉన్న శిల్పాలన్నీ తీసపోయి మ్యూజియాల్లో పెట్టి కొన్నేమో జర్మనీ తీసపోయారు మళ్ళీ కట్టారా అది లేదు లేదు ఇంకా ప్రాపర్ కట్ల ఇప్పుడు ఇది బాగా ఫుల్ బాగున్నట్టు అసలు స్తూపం కాదు దీనంత కాదు ఇది చాలా పెద్ద పార్క్ లాగా చూడటానికి లుక్ అంతే పార్క్ అన్ని డెవలప్ చేస్తున్నారు కానీ అసలు ఇది చాలా పెద్దదిరా ఇటు వెళ్ళది కావట్లేదు రెడ్ బాగుందా గుండ్లకమ్మ చాలా పెద్దది కదన్న ప్రకాశం జిల్లాలో వాటర్ దాదాపు ఒక 10-20 మండలాలకు వాటర్ సప్లై చేస్తున్నాయి గుండ్లకమ్మ ఇక్కడ నుంచి బాగుంది చూడు అసలు వ్యూ వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇది కూడా అలానే ఉందిరా ఇంకో స్తూపం అనుకుంటా ఇటు పక్కది లెఫ్ట్ సైడ్ నువ్వు అబ్జర్వ్ చేసావా పైన ఇటుకు బిళ్ళ ఎట్లా మామూలుగా పరిచారులే కరెక్టే పైన ఇటుకు బిళ్ళని అలా పరిచారు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అన్న కొన్ని 100 ఎకరాలు ఉంటది చాలా డెవలప్ చేయొచ్చు అబ్బాయి అసలు ఇక్కడ పార్క్ కట్టి అరే ఏం లేదు కనపడే గుండ్ల కమ్మని చూడు అప్పుడు ఆ బెల్ట్ అంతా అదేగా మధ్యలో గాడిలాగా ఊరక ఏమి లేదు చూడు గడ్డి కూడా అదే కాలవే గుండ్ల కమ్మ అక్కడ కనుక నిజంగానే అసలు సరే ఆడైనా చెక్ డ్యామ్ కట్టి వాటర్ నిలబడతాయి పెద్ద అసలు పెద్ద నిజంగానే పెద్ద సరస్సు లాగా అయిపోయింది అసలు అది పెద్ద చెరువు పెడితే అసలు ఎమ్మరోని ఉంటుంది ఎలా గవర్నమెంట్ ల్యాండే కాబట్టి యంత్ర నిజంగానే 1 కోటి రూపాయలు అసలు ఎక్కువ 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అసలు ముందు దానికే అవుతుంది కదా నా చెక్ డ్యామ్లు కట్టి ముందు పెద్ద చెరువు లాగా ఇంకా దానికే అవుతుంది చాలా ఖర్చు అది అయిపోతే ఏముంటుంది ఇది ఇంకా అదేలే ఇదేనని చెప్పింది అవును నిజంగానే రా ఇవన్నీ చూడు ఎక్కడికక్కడ మెట్లు బాగుంది మెట్లు గదులు ఒక్కొక్కరికి ఒక్కొక్క గది లాగా నీట్ గా ఉంది అసలు తెలుసా ఇవన్నీ చూసాను మొన్న లాస్ట్ టైం అసలు నిజంగా ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే సూపర్ ఉండిద్ది మొన్న నాతో పాటు వచ్చిన అతనికి తెలియదు ఈ బౌద్ధులు అంటే ధ్యానం చేస్తారండి ఇట్లాంటిది పూర్తి ఐడియా లేదు నేను ఇక్కడికి వచ్చి ఏం చూసేసరికి ఓకే ఇది పక్క ఈ టైప్ అసలు చూడు కింద గ్రౌండ్ కూడా బేస్ అంతా చాలా నీట్ గా ఉంది అక్కడక్కడ చూడు ఇరిగిపోయిన మొక్కలు ఆ పాలరాయి ఇదంతా వాటర్ వర్షం పడినప్పుడు పోవటానికి కూడా వాటర్ అరేంజ్మెంట్ కూడా కింద కూడా ఉంది చూడు కొండ ఇంకా ఉంటది లోపల కొంతవరకు దొవి ఆపేశారు ఆహా లోపల ఇంకా ఉంటది కొండ ఓహో ఇంకా ఉంది ఇదా ఓకే అదేలే అసలు ఎవరు రావట్లేదురా అసలు అదే చూడు ఆ మెట్లు కానీ ఎంత బాగుంది అసలు అసలు ఆ వ్యూ మొత్తం చూడు ఎంత నీట్గా ఉందో ఏ గదికి ఆ గది ఉందిరా నిజంగానే కదా ఇది చూడు ఏ గదికి ఆ గది ఊరక పైన పైన వేసిన కప్పులు అయిపో పోయినట్టున్నాయి గదులు ఆనవాళ్ళు అంతే ఉన్నాయి మెట్లు అంతే ఉన్నాయి మొత్తం అదేలే చాలా ఎత్తుకొచ్చామరా మనం ఇప్పటికే మనకు అర్థం కావట్లేదు కానీ ఇదిగో నాకు అర్థం ఉంది చూడు కొండ లోపల నిజంగానే ఉంది అటు చూడు మన అదే ఆ కొండని ఇంకొంచెం ఇంకా డిగ్ చేయాలి తవ్వితే ఇంకా బయటపడతా ఉంటాయి ఇవన్నీ చాలా ఇదంతా ఒకళ్ళు కాదురా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే టేకప్ చేయాలి అసలు అది ఎంత దూరం ఉందో ఎంత పెద్దో కదా ఇక్కడ వరకు ఇదేగా అసలు ఇంకా అదంతా అవుట్ సైడ్ అదే ప్రహరీ టైప్ ఇంకది
అది కూడా మనం ఇందా చూసింది ఇది ఇక్కడ ఉంది చూడు ఆ గోడ అది ఆ గోడ మనం చూసింది అది వేర్లే ఈ కవిత ఇంకా ఉంటదన్న వస్తాయి ఎవడు చదువుతాడు అదే చెప్తా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రాపర్ గా టేకప్ చేసి చేయాలన్నమాట ఏ మర్చిపోయి ఇదే కదా నువ్వు చెప్పింది ఆ గెస్ట్ హౌస్ వాళ్లే కదా కట్టించింది గవర్నమెంట్ వాళ్ళేనా కానీ ఎవరు ఉండట్లేదు కదా ఇప్పుడు అరే ఇక్కడ నుంచి ఉందిరా కరెక్ట్ వ్యూ చూడు వాగు ఆ రోడ్డు రోడ్డు పక్కనే వాగు కొండలకమ్మ వాగు బాగుంది సూపర్ ఉండిద్ది ఇప్పుడు ఇప్పుడు ఆ గొర్రెలు నడిచే ప్లేస్ అన్నిట్లో ఆల్మోస్ట్ పెద్ద చెరువు అయిపోయింది రోడ్డు దాకా ఇక్కడ రోడ్డు దాకా ఇప్పుడు చూడు ఇంకా అట్లా ఆ రోడ్ ఎక్స్టెండ్ చేసి నిజంగా బోటింగ్ పెడితే సూపర్ అసలు అదేం గుడిరా అది త్రిప్రాంతకం గుడి కనపడదు కదా ఇక్కడ నుంచి త్రిప్రాంతకం అక్కడ అనుకుంటా కదా ఆ కొండ మీద కదా కింద వస్తా అదేలే ఇంకొకసారి ఫైనల్ గా చూపించి ఇంకా ఆపేద్దాం వీడియో చాలా మంచి ప్లేస్ రా అసలు చూడు ఇక్కడ ఈ రాయి కూడా డిఫరెంట్ గా ఉంది అసలు ఈ గ్రానైట్ రాయి చాలా చాలా స్మూత్ గా బాగుంది ఇది డిఫరెంట్ గా ఉంది ఇక్కడ రకరకాల స్టైల్స్ వచ్చినాయి రా ఇప్పుడు రకరకాల స్టైల్స్ అంటే ఇప్పుడు చూడు ఇది ఒక స్టైల్ ఇప్పుడు ఇది చూడు ఇదేమో ఇట్లా ఒకలాగా వచ్చింది చూడు కట్టడం దీనికి రివర్సే ఇది ఒక స్ట్రక్చర్ లాగా వచ్చింది చూడు కరెక్ట్గా ఇది ఒక రెక్టాంగిల్ షేప్ మళ్ళీ ఇదేమో ఇట్లా అట్లా యాంగులర్ లాగా ఉన్నాయి దానికి కరెక్ట్గా సెంటర్ గ్యాప్లో నుంచి స్థూపం వచ్చింది బాగుంది రా అసలు నిజంగా సూపర్ వ్యూ ఇది అనుకో అంతే అంతే ఉంటుంది అంతే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది అబ్బాయి కంప్లీట్ పిక్చర్ ఇది అది మొత్తం ఇంకా అసలు ఈ ప్లేస్లో నుంచి మనకి కంప్లీట్ వస్తుంది ఇంత భూమి గవర్నమెంట్ నిజంగానే ఎంత ఉంచుకొని యూటిలైజ్ చేసుకోవట్లా అంటే ఇప్పుడు దా మనం పైన చూసాము ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూద్దాం ఇప్పుడు ఈ స్థూపం దగ్గర కేవలం గొర్రెలు కాసుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు ఏమాత్రం ప్రొటెక్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇలా పడింది ఎవరంటే వాళ్ళు వెళ్ళొచ్చు సో ఏమన్నా మిగిలిపోయిన శిల్పాలు కానీ అలాంటివి ఉంటే వచ్చినా లేదు సో దీని మీద ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి కనీసం డెవలప్ చేస్తే బాగుంటుందేమో అని మా కోరిక